కాఫీ టైం విత్ కేఎస్ఆర్కు స్వాగతం. ఈరోజు స్టూడియోలో మనతో బహుముఖ ప్రజ్ఞాశాలి రాజకీయ విశ్లేషకులు మల్లం రమేష్ గారు ఉన్నారు. మల్లం రమేష్ గారు నమస్కారం. నమస్కారం సార్. ఎలక్షన్లు అయిపోయినాయి, అయినా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రాజకీయాలు ఇంకా వేడిగానే ఉన్నాయి. ఎందుకంటే రెండు రాష్ట్రాల అసెంబ్లీలు సమావేశాలు జరుగుతున్నాయి. మరి తెలంగాణలో ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు కూడా అసెంబ్లీకి మొహం చాటేస్తున్నారు. ఏదో ఒకసారి వచ్చి మీడియా పాయింట్ దగ్గర మాట్లాడి బడ్జెట్ మీద మమ అనిపించారు. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రమాణ స్వీకారానికి వచ్చి మమ అనిపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రెస్ మీట్లో ఐదారు బయట పెడుతున్నారు, కానీ అసెంబ్లీ వేదికగా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి సిద్ధపడలేదు. ఏంటి మార్పుకి ఏమిటి కారణం? ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రాజకీయాలు వేడిగా అనిపిస్తున్నాయి కదండి. జనానికి మాత్రం ఈ రెండు గవర్నమెంట్లో ఇద్దరు నాయకులు దిగి రెండు పార్టీలు ఓడిపోయిన తర్వాత జనం మాత్రం చల్లబడ్డారు. వాళ్ళ హృదయాలు చల్లబడ్డాయి, సంతోషంగా ఉన్నారంటారా? రిలాక్స్డ్, చాలా రిలాక్స్డ్, చాలా చాలా చాలా. ఎందుకంటే అక్కడ హింస, ఇక్కడ హింస, అక్కడ తీవ్ర హింస, ఇక్కడ కొత్త రకం హింస, దోపిడీ, బెదిరింపులు అన్నిటి బయటపడి ఉన్నారు కూడా జనానికి హ్యాపీ. ఇక్కడ ఏంటంటే అండి, ఇద్దరు దిగిపోయారు, వీళ్ళేంది జీవితాంతం పరిపాలించొచ్చనే భ్రమలో ఉన్నవారు మొదటి నుంచి. అంటే పథకాలు ఇస్త్రీ కొడితే, ఇస్త్రీ కొడితే ఎందుకంటుంటే ప్రేమతో ఇచ్చినటువంటి పథకాలు కావుండేవి. ఓటు కోసం జనాన్ని బెగ్గరలు చేసే ఉద్దేశంతో ఇచ్చిన పథకాలు కంటే ఇస్త్రీ కొడితే వాళ్ళు మనల్ని లొంగుంటారు, ఓట్లు వేస్తారు అనుకున్నారు. కానీ వాళ్ళ వ్యవహార శైలి జనానికి నచ్చదు కాబట్టి, నచ్చలేదు కాబట్టి ఓడిపోతాము అనే విషయాన్ని వాళ్ళు గమనించలేదు. ఆ ఓడిపోయే మందం ఏమైనా ఉంటే రిగ్గింగ్ ద్వారా కానీ, బెదిరింపుల ద్వారా కానీ గెలవచ్చు అనుకున్నారు. అవన్నీ దాటిపోయిన తర్వాత, ఓడిపోయిన తర్వాత ఇప్పుడు చేతులు కాలే కాకులు పట్టుకుంటే సామెత వచ్చినా కూడా అది వర్తింపు చేయట్లేదు. ఎందుకంటే ఐదేళ్ళు, 5 సంవత్సరాలు ఖాళీ ఉండాల్సి వస్తుంది. మరి ఇంత అభిజాత్యము, అహంకారం కలిగిన వ్యక్తులు పదవీచ్యుతులు అయిన తర్వాత 5 సంవత్సరాల పాటు ఇంట్లో ఉండగలుగుతారంటారా? అసంభవం అండి. ప్రజా పోరాటాలు చేస్తారా? పోరాటం అసెంబ్లీకి వచ్చే పోరాడిన వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి పోరాడతారంటారా? ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ తీసుకుందండి. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినందుకు తెలంగాణ వచ్చింది వాస్తవం. కానీ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పోరాడింది అయితే పెద్ద లేదు. కేసీఆర్ లీడర్షిప్ చేసి రెచ్చగొట్టి వదిలేశాడు తప్ప పోరాడింది ఏం లేదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చారు, వాళ్ళ నాన్న పేరుతో తను లెగసీని ప్రదర్శనలు యాత్రలు రకరకాలు చేసి ఓటు బ్యాంక్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు తప్ప ఆయన పోరాడింది లేదు. అసలు పోరాటం ఆయన మీద పోరాటం చేయడానికే మొదటి నుంచి గ్రౌండ్ ఉందండి. ఆయన పోరాటం చేసే పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళు ఇప్పుడు పోరాటం చేయరు, అప్పుడు చేయరు. కానీ పోరాటం చేస్తున్నట్టుగా భ్రమ కల్పిస్తారు. ఏంటి ఆ భ్రమ అంటే, ఏ ప్రతి చిన్న సంఘటన తీసుకొని పెద్ద ఎత్తున దాన్ని నెగిటివ్గా ప్రచారం చేసి పబ్లిసిటీ చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్లతో అసహనానికి గురై వేగి విసిగి వేసారిపోయినటువంటి ప్రజలందరూ కూడా వీళ్ళు పోరాటం లాంటి నాటకాలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు. తర్వాత ఏంటంటే, వీళ్ళు అసెంబ్లీకి కూడా మొక్కుబడిగా రాక బాగుండదని చెప్పి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఒక అడుగు పెట్టిపోతే అసెంబ్లీకి వచ్చానపించుకోవటం కోసం ఈయన ప్రయత్నం. ఆయన దగ్గరకు వచ్చరికే నేను ఆయన చీల్చి చండాడతాను, నేను వస్తున్నాను అసెంబ్లీకి అని కూడా చెప్పారు కేసీఆర్ గారు. ఆయన మాటలు ఎప్పుడు అంతే ఉంటాయండి. మాటలు ఏ విధంగా ఉంటాయంటే, ఎప్పుడు రెచ్చగొట్టే పద్ధతిలో, నోరు జారే పద్ధతిలో, జనం ఆలోచింపజేసే పద్ధతులు ఉంటాయి తప్ప అవి ఫలితమే ఉండదు. ఫలితం అప్పుడంటే ఆయన ఏంటో తెలియదు కాబట్టి ఆ మాటలు పడిపోయారు జనం. ఇప్పుడు తెలిసిపోయిన తర్వాత అందరికి తెలుసు. అసలు ఒక విషయం తెలుసా అండి, తెలంగాణలో కాంగ్రెస్ బలం లేదండి. అవును, ఓ మాదిరి బలం ఉంది, గెలిచే బలం లేదు. అందుకు అప్పట్లో బీజేపీ వైపు జనం చూడటం వల్ల బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ కొంత మిలాఖత అయినట్టుగా జనం గమనించిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ని గెలిపించారు. అంటే ఎందుకు గెలిపించారు? కేసీఆర్ మీద కోపంతో, కేసీఆర్ మీద కోపంతో గెలిపించారంటే ఎంత కోపం జనడు? కాంగ్రెస్ మీద పాజిటివ్ ఓటు కంటే కూడా ఈయన మీద నెగిటివ్ ఓటే ఎక్కువగా పనిచేసింది. అక్కడ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఆనాడు గెలిపించింది చంద్రబాబు నాయుడు గారి విషయంలో మార్పు కోరుకోవడంతో పాటు మూడు పార్టీలు కలిసి లేవు ఆ రోజు. లేవు, పైగా ఇతనికి అధికారం పోయినసారి ఇవ్వలేకపోయాం, వైఎస్ గారు కొడుకు తిరుగుతున్నాడు అని చెప్పేసి ఇచ్చారు ఒక ఛాన్స్. ఇచ్చిన తర్వాత అడిగాడు ఒక ఛాన్స్ ఇచ్చారు. ఒక్క ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఏడాది నుంచే 1 సంవత్సరమే ఆ తర్వాత వామ ఎప్పుడు దిగిపోతాడని చూశారు. ఇతనిని ఓడించడం కోసం కంకణం కట్టుకొని ఇతని పథకాలు పొందినటువంటి వారు సైతం ఇతని వ్యవహార శైలి నచ్చక విదేశాల్లో ఉన్న తెలుగువారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారు, ఇతర ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు, పర్టికులర్ గ్రేటర్ హైదరాబాద్లో తెలుగువారు అందరూ ఎప్పుడు
ఇంత ఉవ్వెత్తిన వెళ్ళారు ఓటు వేయడానికి. 80% 82% వచ్చింది కదండి, 80% దాటింది కదా, కాబట్టి అంత కసి ఉంది కాబట్టి జనం రిలాక్స్ అయ్యారు. దాంట్లోంచి బయటపడటం కోసం వీళ్ళని ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళకి ఈ ఓటమి నుంచి బయటపడి ప్రజా పోరాటాలు చేయగలిగే సత్తా, పోరాటం అనే పరిస్థితి లేదండి. ఆ పోరాటం ఏంటో తెలిస్తే కదా సత్తా అని. విషయం ఏంటంటే సత్తా ఉందండి, పోరాట పటిమ పోరాట భావం లేదు. ఎందుకు లేదు అంటే దోచుకోవాల్సినంత దోచుకున్నారు, హింసించాల్సినంత హింసించారు. ధనిక పార్టీలు దేశంలోనే ధనిక పార్టీలు, ఎంత ధనిక పార్టీలు. కేసీఆర్ గారు ఏం చెప్పాడండి, అన్ని పార్టీలకు నేను డబ్బులు ఇస్తా అన్నాడు ఒకసారి. ఇండియాలో ఉన్న అన్ని పార్టీలకు అంటే డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ప్రజాధనం, ప్రైవేట్ ధనం, బెదిరింపుల ధనం అన్ని దోచుకున్నారు. అక్కడ ఆయన దగ్గరకు వచ్చాక దేశ విదేశాలలో భారీ ఎత్తున చూడండి అక్కడ చేయిందే ఉంది. భూమి మందు కాంచి మొదలుపెట్టి ఎర్రచందనం, డ్రగ్స్, తర్వాత ఈ సెటిల్మెంట్లు, భూ కబ్జాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ డబ్బు బాగా ఉంది కాబట్టి వాళ్ళ మీద జనం ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది తప్ప వాళ్ళ ఉద్యమం చే పరిస్థితి లేనే లేదు. నో సబ్జెక్ట్ వాళ్ళకు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.